ఇక్కడ మహనీయ మూర్తిహి అనే పాఠాంతరం ఉన్నది. కానీ మొదటి నుంచి చూపుల గురించే చెప్తున్నారు కానీ అక్షి అనేది కూడా పెట్టుకోవచ్చు. మూర్తి అంటే తప్పేం లేదు, గ్రామటికల్గా రెండు కూడా సరిపోయేది. అమ్మవారి చూపుడు మాలను ఇప్పుడు ఇంకో భావన చేస్తున్నాడు. మాల ఏమిటి? కాంతి ఉంది అందులో, కనుక అది మెరుపులు మాలయ్య అన్నాడు. అందుకే తడిదంగనేవా ఒకనొక మెరుపు తీగలాగా స్వామి శరీరంలో ప్రత్యేకించి వక్షస్థలంలో నీలమేఘంలో మెరుపు తీగలాగా నీలమేఘశ్యాముడైన స్వామి వక్షస్థలంలో ప్రకాశిస్తున్నటువంటి అమ్మ చూపుల మెరుపు తీగ మనకి భద్రమునిచ్చుగాక. ఏమిటా తల్లి? జగతాం మాతు, జగత్తంతటికీ తల్లి అయినది అన్న అమ్మ యొక్క మహనీయ వక్షిణి, మహనీయమైన చూపు. ఇది ఒక భావం. ఇంకొక భావంలో మహనీయ మూర్తి. మహనీయ మూర్తి అంటే అమ్మవారి గొప్ప స్వరూపం. ఈ స్వరూపం ఎక్కడున్నది, ఎలా ఉంది? ఎలా ఉందంటే మెరుపు తీగలా ఉందండి. మెరుపు ఏ కాంతిలో ఉంటుంది? బంగారు రంగులో ఉంటుంది. ఇక్కడ ఇంకా చెప్పాలంటే సూర్య చంద్ర అగ్నిమయమైన మూడు కాంతులు ఉంటాయి అందులో. ఇది ఒక రహస్యం. వివస్వదైత భాస్వత్ ప్రకాశం అన్నారు. ఇక్కడ ప్రకాశం అలాంటిది. తపన శశి వైశ్వానరా, అగ్ని సూర్య చంద్ర ఈ మూడు కలిసి రంగు ఎలా ఉంది? తటి లేక తండ్రి మెరుపు తీగలేక. అది ఇక్కడ తీసుకోండి. తటిదంగనేవా, తటిదంగన అంటే మెరుపు తీగ ఒక రూపం ధరించిందా అన్నట్టుందట. మెరుపు ఎక్కడుంటే అందంగా ఉంటుంది, మేఘంలో ఉంటే అందంగా ఉంటుంది. కానీ నిలబడదు అక్కడ, అది వచ్చింది బాధ. అలా వచ్చి పోతుంది. కానీ విష్ణు అనే మేఘంలో అమ్మ అనే మెరుపు తీగ నిలకడగా కనబడుతుంది అని అంటున్నది. ఇది మా అన్నమయ్య అంటాడు, బంగారు బొమ్మ వంటి పడతి నురుము మీద సింగారించిన నీకు శ్రీమంగళం చిత్తజగురుడా, నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం అన్నాడు. కనుక ఆయన మేఘంలో ఉంటే అమ్మ మెరుపులా ఉంది. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుంగ ఉండ ఒప్పువాడు అని పోతన గారు అన్నారుగా. సీతమ్మతో ఉన్న రామచంద్రమూర్తిని మెరుగుతో ఉన్న మేఘల్లా అన్నాడు. ఇప్పుడు మెరుగు పక్కన ఉన్నాడు కాదు, హృదయంలోనే ఉంది. ఆ హృదయం ఎలా ప్రకాశిస్తుందంటే కాలాంబు దాళి లలితోరసి కైటభారే మురారి కైటభారి. ఒక్కొక్క మాటల్లో విష్ణువు యొక్క ఎన్ని నామాలు చెప్తున్నాడు చూడండి. బుద్ధుగా ప్రేమగా నామాలన్నీ తలుచుకున్నాడు. కైటభాసురుని యొక్క శత్రువైనటువంటి నారాయణుని యొక్క విశాల వక్షస్థలం అనే మబ్బుల గుంపులో తటిదంగనేవా ధారాధరే అంటే మబ్బునందు స్ఫురతియా తటిదంగనేవా మెరుపు తీగ స్త్రీ రూపం ధరించిందా అన్నట్టు స్ఫురిస్తూ ఉన్నటువంటి జగన్మాత యొక్క మహనీయ మూర్తి మనకి భద్రమునిచ్చుగాక. ఆవిడ భార్గవంత,